సోషల్ మీడియాలో ఇప్పుడు జరుగుతున్న రచ్చ అంటే అది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియానా లేదంటే వైసీపీ సోషల్ మీడియానా అనేది ఇది కంప్లీట్గా చూస్తే మీకే అర్థం అవుతుంది. ఆరు వారాల సమయం ఉంది ఏంటి అంటే ఎన్నికల వాయిదా ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆరు వారాల తర్వాతే ఎన్నికలు మళ్ళీ కొనసాగిస్తారా ఎప్పుడు కొనసాగిస్తారు ఏంటనే దాని మీద ఎలక్షన్ కమిషనర్ తుది నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత ఫైనల్గా ఒక డెసిషన్ని ప్రజలకు ప్రకటించే అవకాశం ఉంటుంది అధికారికంగా. అయితే ఈ ఆరు వారాల్లో ఎవరేం చేస్తారు ఎవరు ఎంత మైలేజ్ తెచ్చుకుంటారు తెలుగుదేశం పార్టీ ఆరు వారాల్లో పుంజుకుంటుందా లేదంటే మరింత అధపాతాళానికి వెళ్ళిపోతుందా? ఎందుకు ఈ రకమైన చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో అంటే ఆబ్వియస్లీ తెలుగుదేశం తమకు అనుకూల సోషల్ మీడియాలో చేసుకుంటున్న ప్రచారం ఏంటి అంటే ఖచ్చితంగా ఈ ఆరు వారాల్లో ప్రజలు నిజాలు తెలుసుకుంటారు. వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా తమకు అనుకూలంగా మరింత ఓటు బ్యాంక్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అని తన వైపు వెర్షన్ తన ప్రచారం తను చేసుకుంటుంది. అయితే ఇదే టైంలో అధపాతాళానికి వెళ్ళిపోతుందా ఏంటి అంటే ఎందుకు ప్రచారం జరుగుతుంది ఆ తరహా ప్రచారం అనుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రధానంగా చేస్తున్న ప్రచారం ఏంటి అంటే ఎంత కుట్ర పన్నారు అది కూడా ఎన్నికల కమిషనర్తో కలిసి ఎన్నికలు వాయిదా వేయించడానికి రాష్ట్రానికి ఎంత నష్టం తెచ్చిపెట్టారు. 5,000 కోట్ల నిధులు రాకుండా అడ్డుకున్న ఘనత ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీదే అని చెప్పి ఆ తరహా ప్రచారం చేసుకోవడంలో వైసీపీ కూడా సక్సెస్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే మొన్న ఎంత ఏకగ్రీవం అయినా సరే ఎన్నో కొన్ని స్థానాల్లో నామినేషన్లు వేశారు టీడీపీ అభ్యర్థులు. ఎంతో కొంత అక్కడక్కడ ఉనికి కోల్పోకుండా తమ ప్రాబల్యం చాటుకునే పరిస్థితి ఉండేది ఒకవేళ మొన్న ఎన్నికలు జరిగితే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆరు వారాల్లో అది కూడా లేకపోగా మొత్తం ఉన్న అంటే నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థులు ఎప్పుడైతే దొరకలేదనే ప్రచారం జరిగిందో ఇప్పుడు అసలు అభ్యర్థులే కనబడరు ఆ ఉన్న స్థానాల్లో కూడా పట్టుకోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అంటే పుంజుకోవాల్సిన పరిస్థితులు ఏమున్నాయి ప్రజల నుంచి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే పరిస్థితులు ఏమున్నాయి టీడీపీ ముందు అంటే పెద్దగా ఏమీ కనిపించట్లేని పరిస్థితి. మళ్ళీ ఒకవేళ ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తారా మళ్ళీ ప్రజల్లోకి చైతన్యం తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ ఎటువంటి కార్యాచరణ రూపొందించుకుంటుందంటే ఆ దిశగా ఏమీ చర్యలు మొదలు పెట్టట్లేదు. ఎందుకు అంటే ఉన్న నేతలే సీనియర్ నేతలందరూ ఈ గ్యాప్లో వైసీపీ కండువా కప్పుకోవడం ఏ ప్రాంతం ఒక్క ప్రాంతం అని లేదు అటు అనంతపురం నుంచి వచ్చేసారు ఇటు కడప నుంచి వచ్చారు ఇటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు గోదావరి జిల్లాల నుంచి ఎక్కడ పడితే అక్కడ ఇటు నెల్లూరు నుంచి ఎక్కడ పడితే అక్కడ అంటే క్షేత్రస్థాయిలో తమకు ఒక బలమైన కేడర్ ఉంది అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ కేడర్ని కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమవుతుందా అని అనడానికి నిదర్శనం ఏంటి అంటే క్షేత్రస్థాయిలో కూడా వందల సంఖ్యలో కార్యకర్తలు స్థానిక నేతలు అందరూ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఎప్పుడైతే రామసుబ్బారెడ్డి గారు కడప నుంచి జమ్మలబడుగు నుంచి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారో అక్కడ పరిస్థితి ఏంటో అర్థమైపోయింది. ప్రకాశం జిల్లాలో తమకు ఎంతో బలం ఉందనుకుంటున్న టైంలో అక్కడే కర్ణం బలరాం గారు హ్యాండ్ ఇవ్వడం ఎప్పటి నుంచో ఉన్న నేత ఇంకా చాలామంది నేతలు సిద్ధంగా ఉండడం వైసీపీలో చేరడానికి ఈ పరిణామాలన్నీ అంటే మున్ముందు ఇంకా చాలామంది వైసీపీలో చేరే అవకాశం ఉంది టీడీపీలో సీనియర్లు అని జరుగుతున్న ప్రచారం వెనక ఈ ఆరు వారాలు వాయిదా అనేది తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చేదా పుంజుకునేందుకు ఛాన్స్ ఉంటుందా ఇంకా అధపాతాలకి తొక్కేయడానికి వైసీపీకి ఛాన్స్ ఇచ్చినట్టుందా? ఎందుకంటే రేపొద్దున 25వ తేదీన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం తర్వాత ఎటు ఎంతమంది లబ్ధి పొందుతారు? నిజంగా 26.6 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి రెడీ అయ్యారు వాళ్ళు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడానికి. నిజంగా అదే కనుక జరిగితే ఆ తర్వాత ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఒక రకంగా ఇదేదో ఎన్నికలు ఆపేసి మంచి చేశామని అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ. కానీ రేపొద్దున అది మంచే జరుగుతుందా ఆ మంచి వాళ్ళకి జరుగుతుందా వైసీపీ జరుగుతుందా వాళ్ళకి ఎటువంటి నష్టం జరుగుతుంది అనేది రేపొద్దున రాబోయే ఎన్నికల ఫలితాలను బట్టి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.